వందే మాత్రం నాన్నగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. ఈరోజు మార్చి 29 స్వామి వివేకానందుల వారి సూక్తి. ఏ వ్యక్తి అయినా ఏ దేశమైనా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే 3 లక్షణాలు అవసరం. అవి 1 మంచితనానికి ఉన్న శక్తి పట్ల అఖండమైన విశ్వాసం, 2 అసూయ అనుమానం లేకుండా ఉండడం, 3 మంచిగా ఉండాలనుకునే వారికి మంచి చేయదలుచుకునే వారికి తోడ్పడటం. ఈ 3 కలిపి లలితా సహస్రంలో ఒక్క నామంలో చెప్పాడు వ్యాస మహర్షి. ఒక్క నామంలో దాన్ని కొంచెం విపులంగా చెప్పారు. మైత్రియాది వాసనాలభ్య మహాప్రళయ సాక్షిణి అని ఉంటుంది. మైత్రియాది వాసనాలభ్య, మైత్రి మొదలైనటువంటి వాసనల వల్ల నువ్వు లభిస్తావమ్మా అని అర్థం. దానికి లలితా సహస్ర వ్యాఖ్యానాల్లో సింహంపట్ల రామూర్తి గారి వ్యాఖ్యానం చాలా గొప్పది. 100 క్రితంది, 1920 ప్రాంతాల్లో రాశాడు. చాలా గొప్పది. అది సూక్ష్మంగా కూడా ఉంటుంది, ఊరికే ఇంతంత లావు గ్రంథాలు కాకుండా సూక్ష్మంగా కూడా ఉంటుంది. ఆయన చాలా గొప్పగా రాస్తాడు దానికి. మైత్రియాది వాసన లభ్య, మైత్రి ఆది, మైత్రియాది గణాదేశం, ఆది అంటే మొదలైనవి కదా, మరి అవి అవి ఏమిటి? అది వ్యాఖ్యానంలో గ్రంథానికి వ్యాఖ్యానం రాస్తున్నావు అంటే, ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నట్టు పాఠకుడికి ఎక్కడ అనుమానం వస్తుందో వ్యాఖ్యాత కూడా అక్కడే అనుమానం రాకూడదు. అర్థం సుగమో అది తెలియకపోతే సుగమం అన్నాం. వాడు అర్థం కాక దుర్గమం అని వాడు చూస్తుంటే వ్యాఖ్యానం రాసేవాడు సుగమం అంటే తప్పించుకోవడం అంటారు దాన్ని. ఇంకా కొంతమంది తెలివైన పని ఏం చేస్తారంటే ప్రతి పదార్థాలు రాయరు, తాత్పర్యం రాసేస్తారు. ప్రతి పదార్థం రాస్తే పాండిత్యం దొరికిపోతుంది, అన్నిటికీ అర్థాలు చెప్పలేడు. మొత్తం మీద మూకమ్మడగా గిట్టుబాటు చేసేస్తాను. సరే అవన్నీ వదిలేయి, మన వాళ్ళని మనమే బయటెట్టుకోవడం బాగుండదు, అది వేరే విషయం. ఈ మైత్రి ఆది అంటే ఆది ఏమిటో చెప్పు నువ్వు. ఊరికే మైత్రి మొదలైనా అని రాస్తే కుదరదు ఇక్కడ. మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష 4. లోకంలో ఎవరి పట్ల ఎలా ఉండాలి అనేది చెప్పాడు అక్కడ. ఈ 4 లక్షణాలతో నువ్వు ఉంటే అమ్మవారు లభ్య, ఉండకపోతే అలభ్య. అందుకే మైత్రియాది వాసన లభ్య. మైత్రి మొదలైనటువంటి 4 రకాల సంస్కారాల చేత నువ్వు లభిస్తావు అంటే భగవంతుణ్ణి చేరుకోగలం, మనమే భగవంతుడిని తెలుసుకోగలం, ఆత్మజ్ఞానం పొందగలం. సారాంశం అది. ఏమిటా 4? మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష. ఈ వరుసలో ఇలా చెప్పారు కానీ మైత్రి, ఉపేక్ష, ముదిత, కరుణ అలా చెప్పుకోవాలి. వాటి సమాస కల్పనలో కొంచెం అటు ఇటుగా ఉంటుంది అది. కానీ మైత్రి, ఉపేక్ష, ఎప్పుడు సజ్జనులతో నువ్వు మైత్రి చెయ్యి. మైత్రి, ఉపేక్ష, దుర్జనుల్ని ఉపేక్షించు. ఎందుకంటే దుర్జనుడు బొగ్గులాంటివాడు, వాడితో స్నేహం ఇబ్బందే, శత్రుత్వం కూడా ఇబ్బందే. అందుకే దుర్జనుల విషయాలు చెప్పాల్సి వస్తే ఎప్పుడు పేరు చెప్పకూడదు. నేను దాన్ని కొంచెం అందంగా ఉండేలా గుర్తుండేలా చెప్పాను. మంచి ఉంటే మైకులో చెప్పాలి, చెడు ఉంటే చెవిలో చెప్పాలి. చెవిలో చెప్పాలంటే వాడు ఒక్కడికి చెప్పాలనేది చాలా మామూలు విషయం, అది కాదు దాని అర్థం. నువ్వు ఆ మనుషుల పేర్లు అనవసరం మనకి, ఆ దుర్మార్గం తొలగిపోవడం మనకు కావాలి. అదే మంచి ఉంటే మైకులో చెప్పడం అంటే ఒక ఎక్కడో మనం ఒక మంచి పని చూసాం, ఆయన పేరు చెప్పచ్చు హాయిగా, వాళ్ళ మిత్రులందరూ బంధువులందరూ ఆనందిస్తారు. అదే చెడు చూసామనుకో, చెప్పచ్చు, తప్పులేదు. చెడు ఎందుకు చెప్పచ్చు అంటే కుదరదు, అక్కడ లోకం ఇది చెప్పాలి. ఇంకో చోట జరగద్దు, కానీ ఏదో ఓ చోట జరిగిందని అనామకంగా చెప్పేస్తే సరిపోదు. ఫలానా ఆయన అని పేరు పెట్టి మాట్లాడకూడదు, తప్పు అది. ఎందుకంటే ముందు ఆయన సరిదిద్దుకోకపోగా అహంకారానికి లోనవుతాడు, ఇంక అక్కడి నుంచి మన తిడతాడు లేని పోను గొడవ ఇదంత. అందుకే ఉపేక్ష అన్నారు. దుర్జనుడిని ఉపేక్షించు అంటే ఈ మామూలు తేడా ఉన్న వాళ్ళకి చెప్పచ్చు. దుర్జనుడు అని ఇంకా అనేక రకాల దుర్గుణాలు ఉన్నాయంటే దూరం పెట్టేయడం మంచిది, దుష్టులకు దూరముగా ఉండవు, అదే ఉపేక్ష. ఎందుకని బొగ్గు లాంటి వాడు అంటే ఏమిటి? బొగ్గు కాలిందాన నువ్వు ముట్టుకున్నావు అనుకో కాలుతుంది, చల్లారిందాన ముట్టుకున్నావు అనుకో చేతికి మసి అవుతుంది. బొగ్గు నిప్పులా మండుతుందిరా, దాన్ని నువ్వు పట్టుకుంటే కాలుతుంది. అలాగే నువ్వు నీళ్లతో బాగా దాన్ని తడుపు ముట్టుకున్నావు అనుకో చేతికి మసి అవుతుంది. ఆ తడుపు ముట్టుకోవడమే చేతికి మసి అవ్వడం సజ్జన సాంగత్యం, చేతికి మసి అయింది. ఆ కాలిందాన్ని పట్టుకోవడం శత్రుత్వం. దుర్జనుడితో శత్రుత్వం పెట్టుకుంటే వచ్చే ఇబ్బంది ఏంటంటే వాడికి మనల్ని దెబ్బతీయడమే పని. మనకి 100 పనులు ఉన్నాయి ఇక్కడ, మరి ఈ పనులన్నీ మానేసి మనని రక్షించుకుంటూ కూర్చోలేము మనం. కానీ వాడు ఏంటంటే ఏసేయాలే 24 అవర్స్ అని సుపారీ ఇచ్చేస్తాడు అవసరమైతే. ఇప్పుడు అది కూడా వచ్చింది టెక్నిక్, సుపారీ ఇచ్చాడు ఎవడికో 1 కోటి రూపాయలు బారేసి లేపాయి చూస్తాం ఏంటి. తల తేవు బయటపడచ్చు, అన్నీ జరగచ్చు, కానీ జీవితం పోయింది కదా.
అంత తొందరగా పోగొట్టుకోవలసిన జీవితం దుర్జనుల జీవితం కానీ మన జీవితం కాదు. మనం మంచివాళ్ళు, మనం ఎందుకు పోవాలి? అంటే సాధ్యమైనంత వరకు దాన్ని కాపాడుకోవాలి. పెనకంగా ప్రాణరక్షణము ఉపేక్ష అయినచ్చుట పాపము అన్నాడు ఆముక్తి మధ్యలో మాలదాసుని. నువ్వు దెబ్బలాడకుండా యుద్ధం చేయకుండా నీ ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు, పాపం చేస్తున్నట్టే అన్నాడు. నువ్వు శక్తి కొద్ది దెబ్బలాడు, ఓడిపోతే వేసేయాలి, ఓడిపోతే ఓడిపోతాం, దెబ్బలాడాల్సిందే. ఒకడు మన కొట్టడానికి వచ్చాడు, నువ్వు కొట్టు. లేదు, కొట్టడానికి వచ్చినప్పుడు కూడా ఎందుకు ఊరుకోవాలి? కొట్టు, కొట్టగలిగినంత కొట్టు. 10 మంది కొట్టారు, ఇద్దరినైనా కొట్టు, ఏమవుతుంది? అలా భయపడితే 10 మంది వస్తే 10 మంది వాళ్ళు వచ్చారంటే అసలు మనకు ఒక్కడి గురించి వేరే, వాళ్ళు పిరికి వాళ్ళు, మనం పిరికి వాళ్ళు, తేలిపోతుంది అక్కడ. వాళ్ళే పిరికి వాళ్ళు, లేకపోతే ఒక్కడే రా మనం. 10 మంది ఎందుకు వస్తున్నారు? అక్కడ ఏదో కులం కలుపుతారు, మతం కలుపుతారు, ప్రాంతం కలుపుతారు, ఏదో మా ఆడమోగ కలుపుతారు. ఎందుకు కలపడం? ఒక్కడే చూసుకుందాం, నేను ఒక్కడే కదా రాడు అంటే వాడు పిరికి సన్నాసి. 10 మంది వస్తారంటే పిరికి సన్నాసులు. ఒక్కడరా మనం, మనతో వాదించే ఓపిక లేదు, దెబ్బలాడే ఓపిక కూడా లేదు కనీసం. అనుకోని కొడితే కొడతాం, ఏంటి ఏమైపోతుంది? వాడికి 2 చేతులు ఉన్నాయి ఇక్కడ, అంత పిరికి సన్నాసులు ఎవడు ఉన్నాడు ఇక్కడ? అలా అయితే వివేకానందుడు శిష్యులం కాలే మనం, ధర్మం కోసం పోరాడతాం ఖచ్చితంగా. అందుకని ఉపేక్ష, ఎందుకంటే ఆ దుర్జనుడు అని అయిన తర్వాత ఇంక వాడు యుక్తులు కుయుక్తులు వేరుగా ఉంటాయి, మనం దూరంగా ఉండమే మంచిది. వాడిని మార్చడం మన పని కాదు ఇక్కడ, వాడి వల్ల మిగిలిన సమాజం చెడిపోకుండా చూసుకుంటే చాలు. అందుకోసం మనం చెప్పే చెప్పాలి, మైత్రి ఉపేక్ష అర్థమైంది కదా. ఇక ముదిత కరుణ ఏమిటో తెలుసా? నీకంటే బాగా సుఖపడుతున్న వాళ్ళు, నీకంటే ధనవంతులు, నీకంటే కీర్తిమంతులు, నీకంటే ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసి సంతోషించు. చాలా సంతోషం అండి, మీకు ఆ మంచి అవకాశం వచ్చింది, కాస్త ప్రపంచానికి మేలు చేయండి. మీ వంటి వరకు ఆ పదవి వస్తే సంతోషం అండి, మేలు జరుగుతుంది. అదే ముదిత. అందుకే నాకు రావాల్సింది ఆయనకు వచ్చిందండి బాబు, ఆయన కాకా పట్టాడు 10 మంది. ఈ దొంగ వ్యాఖ్యానాలు వద్దు, ఆయన కాకా పట్టకుండానే వచ్చిందేమో, నీకేం తెలుసు ఆ విషయం? అదే సుఖపడుతున్న వాళ్ళని, ధనవంతులని, పదవుల్లో ఉన్నవాళ్ళని చూసి సంతోషించు ముదిత. 4వది ఏమిటో తెలుసు? కరుణ. దుఃఖపడుతున్న వాళ్ళు ఉన్నారు, దుఃఖపడుతున్న వాళ్ళు కరుణ చూపించాలి. అక్కడ పట్టించుకోకుండా ఉండడం కుదరదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చు, ఏమొచ్చిందని చెప్పు, మాట సాయం చేయగలవా, డబ్బు సాయం చేయగలవా, పని సాయం చేయగలవా, ఏదో ఒకటి చేయి. వాళ్ళు దుఃఖంలో ఉండి ఏదైనా ఇంట్లో వండుకోలేని పరిస్థితులు ఉంటే మా ఇంట్లోంచి పంపిస్తాం అన్నామని చెప్పు. వంటకి పూర్వం ఎవరైనా చనిపోతే ఇంట్లో వంట వండుకునే కూడా, ఏడు ఏడవడానికి సమయం లేదు, వంట ఎక్కడ వండుకుంటారో, తినాలని కూడా ఉండదు. పక్కింటి వాళ్ళు వండి ఏదో ఇంత ఊరగాయ మొక్కేసి ఏడవడానికైనా ఓపకుండాలి కదమ్మా తినండి అనేవారు. అంత గొప్ప సంస్కృతి మనది. పక్కింట్లో వండి పంపించేవారు, కులభేదం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు వండుకోరు, అలా ఉపవాసంతో చచ్చిపోతారు అలాగా. ఈ శవం వెళ్ళే వరకు ఒక్కోసారి, ఇప్పుడైతే 2 రోజులు కానీ శవాలు వెళ్ళడం లేదు. ఏదో మార్చూరి అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఉన్నాయి. మరి అటువంటి అప్పుడు తిండి మానేస్తారా? చేసేవారు. అంటే దుఃఖంలో ఉన్న వాళ్ళకి నువ్వు ముదిత, ముదిత కాదు కరుణ, కరుణ చూపించు, ఓదార్చు, నాకు మంచి మాటలు చెప్పు. డబ్బులు డబ్బు లేక ఇబ్బంది పడితే పోనీ చేయగలిగితే సాయం చేయి. మనం కొన్ని సుఖాలు మానుకుని చేసినా పర్వాలేదు, పోనీ మనం చూసుకుని మిగిలిన డబ్బు ఇచ్చినా పర్వాలేదు. ఈ 4 చేస్తే ఖచ్చితంగా భగవంతుడు దొరుకుతాడు. మైత్రియాది వాసన లభ్య, ఈ 3 ఆశయాలు అయిన చెప్పి, మంచి వాళ్ళకి సహకరించడం, మంచితనం మీద అఖండమైన విశ్వాసం ఉండడం, ఇవి ఆశయాలు. ఇది అవి ఖచ్చితంగా వ్యక్తి అంతే, జాతి అంతే. వ్యక్తి అయినా దేశమైనా ఉన్నత స్థితికి చేరడానికి ఈ 3 లక్షణాలు పనికొస్తాయని స్వామి వివేకానందుల వారు చెప్పిన సూక్తిని లలితా సహస్రనామాలతో అన్వయం చేశారు. వ్యక్తులుగా మనం వ్యక్తులకు అన్వయం చేసుకోవాలి, ఎవరికి వాళ్ళ అన్వయం చేసుకుని నిజంగా మనలో అటువంటి లోపాలు ఉన్నాయా, మనం అలా ప్రవర్తించగలుగుతున్నామా అనేది ఆలోచిస్తే చాలాసార్లు మనం అనుకుంటాం అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఎందుకు కురవటం లేదు, మనం పారాయణ చేస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, నిష్టగా ఉంటున్నాం కదా అనుకుంటాం. కానీ ఒకవేళ ప్రవర్తనలో చేసుకోవాల్సిన మార్పులు ఏమైనా ఉన్నాయా అనేది ఆలోచనలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ కృపా కటాక్షాలు ఇచ్చే అవకాశం ఉంది. అటువంటి స్ఫూర్తిని మనకి ఈ సూక్తి ద్వారా అందించారు. రేపు 30వ మార్చి మరొక మంచి సూక్తితో వివేకానంద శంఖారావం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు తెలుగులో మాట్లాడదాం.